బతకాలంటే అమ్మ ఓడి ఇచ్చినాడు ఆయన మనకి ఏం ఇచ్చినాడు ఆయన ఇంద్ర చేచే వాళ్ళకి చేస్తా ఉండు మేలు అంతే కదా వస్తే రావచ్చు దాన్ని మనం ఏం చేయలేము ప్రజెంట్ ఏముంది అమ్మఒడి వచ్చింది అమ్మఒడి ఒకటే వచ్చింది పొదుపులు అవి తీసుకుంటున్నాం కట్టుకుంటున్నాం లోన్లు వచ్చాయి మళ్ళీ కట్టుకుంటున్నాము చేద్దాం మనం ఒకరం అనుకుంటే కాదు అందరు అందరి మనసులలో ఉండాలి కదా అందరిని చూసాము వస్తాడో అనుకుంటున్నాం మరి అంతా ఇక్కడ ప్రజలు ఇష్టం కదా ఊరు లేదు ఈయనే ఫస్ట్ ఏం చేయడం ఈయనే వస్తాడు ఈ వాళ్ళకేం బాధలు కాడికి నీ వాళ్ళు తిట్టుకుంటున్నారు మేమేం చేద్దానైనా దాని బాగా జగన్ గారు గెలిచిన తర్వాత ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉందా లేదంటే బాగానే ఉందని ఆయన పథకాలు కానీ ఏమన్నా వస్తున్నాయా అన్నీ వస్తలా డెవలప్మెంట్ ఎలా ఉందమ్మా మీ ఏరియాలో రోడ్లు కానీ అన్ని బాగానే పాస్తున్నారు పాస్తున్నారు అంతే కదా అంటే ఇప్పుడు గతంలో బాబు గారి పరిపాలన కూడా చూశారు కదా ఆయన ఎలా చేశారు అప్పుడు ప్రభుత్వంలో ఆయన వచ్చాడు కదా ఆయన కేసాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈయన ఆయాళ్ళ కూర నచ్చితే వాళ్ళకి వేసేద్దాం అంతే కదా మళ్ళీ గెలిపేయండి అని అంటున్నాడు మేము ఆయన్నే గెలిపిద్దాము అంతా బాగానే చేస్తున్నారు మనం బాగానే చేస్తాం ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారంటారా మీ నెల్లూరులో ఏం పథకాలు వచ్చినాయి వస్తల్లా వచ్చినాయి ఇస్తల్లా ఈయన ఏమున్నాయి అదే కదా వాళ్ళు ఏమిస్తున్నా ఈయన ఎవరు తింటే వాళ్ళు తింటారా ఏమిస్తారా ఏమా చిరాగిత పదరం ఏమో టౌన్లో మనకి తెలవదు కదా మా పల్లెటూరులు కాదు మాయా మరి తెలవాల్సింది అక్కడ మనకేం తెలదు బాగానే ఉంది ఎవరు వస్తారు ఎవరు మంచి చేస్తారనే గుర్తుండదా అప్పుడు రంగ తప్పుడు కదా అయితే కదా ఆ రోజుకి ఊరు ముందుంటుందో ఇప్పుడు ఎడ చెప్తాం మనమా అంతేగాని ముందుగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఆ రోజుకి అటు మారుతుంది అటు మారుతాం అంతేగాని వేస్తాము ఇప్పుడు ఊరు ఇస్తున్నారు మనకు పింఛను గించిన ఇస్తున్నారు తీసుకుంటున్నాము దాన్ని బట్టే కదా ఇప్పుడు ఇచ్చారు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు వాలంటీర్ ఇస్తున్నారు నచ్చింది ఇంకా రేపు ఎవరు వస్తే వాళ్ళు ఇంకా ఎవరు తీసేస్తారో ఉండిస్తారు వాళ్ళని ఎడ చేస్తారు ఎవరు కావాలి అప్పుడు ఎవరు మనకి ఇప్పుడు ఎవరు చేసారు వాళ్ళే కదా కావాలా ఏమంతా నీళ్ళు వదలకపోయా రెండో కారుకి ఇచ్చేసా నీళ్ళు లేకపోయా చేను అట్టే ఎండిపోతుండే ఆయన ఎప్పుడు వదులుతాడో నీళ్ళు రాకపోయి పాప ఆయన ఏం చేస్తాడా నీళ్ళు సమస్య ఎండిపోతా ఉండే కూరగాయ చెట్లు కూడా ఎండిపోయినాయి
బానే ఉన్నింది ఈయన బానే ఉండేడు కాదనలా ఉద్దర బానే ఉండేరు ఏంది ఇప్పుడు నీళ్ళు లేకపోయి రెండో కారుకి ఇచ్చేసాడు జగన్ నీళ్ళు రెండో కారుకి ఇచ్చేసేటప్పుడు నీళ్ళు లేకుండా పోయినాయి ఇప్పుడు యాడ నార్లు పోసుకున్నాయి అట్టే ఉండయి ఎండిపోతా ఉండయి వానలు లేకపోయి ఇప్పుడు వానలు వచ్చా ఇప్పుడు వస్తున్నాయి చెరువులు నిండాలి కదా ఏం వానలు వచ్చి ఇదిగో ఎర్రం గడ్డ తీస్తా ఇదిగో ఎర్రం గడ్డ తీస్తా మంచు మంచు వచ్చేసి అంత మంచిగానే ఉంది రోడ్డు బాగా పోసిండాడు పోసాడు బాగా పోసిండాడు మాకు నీళ్లు సోడు కాలువలు కాడు కట్టించాడు కదా బాగానే కట్టించాడు సరే అందరూ ఎట్ట బారు ఉన్నారు మనకు తెలియదు కదా అదే నిజమే అదేమో ఏ మాకు ఆ 18,000 వేస్తా అన్నారు కదా పడతాయంట సరే మంచిదే చేపం చేసుకుంటున్నాను నాకు నెలకి 5,000 ఇస్తారు జగన్ బాబు వచ్చిన తర్వాత నాకు అన్ని న్యాయం జరుగుతుంది నా బిడ్డలకు కానీ నా మనవడు కానీ నా మనవరాలు కానీ అంత మేలు జరుగుతుంది ఏం కీడు లేదు బాగా చేస్తున్నాడు జగన్ గారు అయితే జగన్ గారు బాగానే చూస్తున్నాడు ప్రజలకి అందరూ తిడుతున్నారంటే గిట్టని వాళ్ళు తిడతారు సార్ గిట్టని వాళ్ళు తిడతారు గిట్టని వాళ్ళు అయ్యా బాగానే చూసుకుంటున్నారు నా భార్య కూడా ఇది వస్తుంది సంవత్సరంకి ఒకసారి 18,000 వేస్తున్నాడు నా మనవరాలకి స్కూల్లో చదువుకుంటుంది ప్రైవేట్ స్కూల్లో బాగానే చేస్తున్నారు ఏ దానివల్ల డౌట్ ఏం లేదు అయ్యగారు పిల్లకాయలు కానీ అన్ని చదువులు కానీ పుస్తకాలు కానీ బూట్లు కానీ అన్ని ఇస్తున్నారు అయ్యగారు బాబు గారు ఉన్నప్పుడు మన దాంట్లో మాలవాళ్ళు మాది వాళ్ళని ఏడుపులవాళ్ళు ఏనాది వాళ్ళు చూసేవాళ్ళు కాదు నేను వచ్చిన తర్వాత అందరికీ ఆయన చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు అయ్యగారు ఎందుకంత ఎమోషనల్ అవుతున్నాడు నాకు వీక్నెస్ సార్ నా బాడీ వీక్నెస్